గాడ్ సీస్ వాట్ హ్యాస్ డౌన్. ఈరోజు దేవుడు చూసేది ఏంటంటే నీ జీవితంలో మనల్ని క్రొంగదీసింది ఏంటో చూస్తున్నాడు, మనల్ని బాధపరిచేది ఏంటో చూస్తున్నాడు, మన అవమానపరిచేది ఏంటో చూస్తున్నాడు. రుజువు ఉంది, దానికి కూడా రుజువు ఉంది. మనుషుడు కనిపెట్టలేకపోతున్నాం, ఎట్ట చూస్తాడండి నా బాధ? మనుషుడికి ఎవరికి తెలియట్లేదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియట్లేదండి, నాకు నా దగ్గర ఉన్నవారికి నా బాధ తెలియట్లేదండి. ఎన్నిసార్లు తిట్టుకుంటామో, మన భార్య మన మాట వినకపోతే ఏం చేస్తాం? వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తాం, అవునా? అంతేనా, లేకపోతే ఇంకెవరన్నా రోడ్లోకి వెళ్ళి అడుక్కుంటామా? అర్థం చేసుకోండి, నువ్వు తల్లిదండ్రులు చేస్తే నీకు జవాబు దొరుకుతుంది. లోకంలోకి వెళ్ళి అడిగావంటే నీకు జవాబు దొరకదు. లోకంలోకి వెళ్ళి అడిగితే నిన్ను ఇంకా నీ సమస్యని ఇంకా పొలలు పెట్టి పెద్ద చేస్తారు. అనేక మంది చేసే పొరపాట్లు అయ్యాయి. నీ కుటుంబంలో కలవరం కలగకూడదంటే, ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో తగాదాలు ఉంటాయి. ఎందుకు తెలుసా? సాతాను పని అదే. అది ఉండకూడదంటే దైవ జ్ఞానం నీకు కావాలి, దైవ సహాయం కావాలి, దేవుడు చూపించిన ప్రేమను నువ్వు గ్రహించుకోవాలి, దేవుని చూపించిన ప్రేమతో నువ్వు నడవాలి, దేవుడు చేస్తున్న సహాయంతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడే నీ జీవితంలో అంగీకరింపబడుతుందండి. ఈరోజు నీ సాతాను నీ జీవితంలో వాడు దోచుకున్నాడేమో అన్ని భయపడిపోతున్నావేమో, స్థిరంగా విశ్వాసంలో నిలబడుతున్నప్పుడు నీకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడు. నీ జీవితంలో ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, మన పరిస్థితిలో మన పెయిన్ మన నొప్పి మధ్యలో మన బాధ మధ్యలో దేవుడు చూస్తున్నాడా లేదా అని గ్రహించుకోవాలంటే ఈరోజు ఇది గుర్తు చేసుకోవాలండి. నువ్వు గుర్తు చేసుకోవాలి, నీ కన్నీరు ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నావు, నీ కన్నీరు ఎవ్వరు చూడలేదు, అయ్యో నువ్వు ఒక్కడిగా ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడండి అని అంటున్నావేమో, దేవుడు ఉన్నాడు, నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు నీ కన్నీరును చూస్తున్నాడు, నీ కంటిని చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నిన్ను కింద పడిసిన వ్యక్తిని కూడా చూస్తున్నాడు, నీ బలహీనతను చూస్తున్నాడు, నీ అపజయాన్ని చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఆది నుండి చూస్తున్న దేవుడు ఈరోజు కూడా నీ పరిస్థితిని చూస్తున్నాడు, నిన్ను క్రొంగదీసింది ఏంటో చూస్తున్నాడు, నిన్ను బాధ పెట్టేది ఏదో చూస్తున్నాడు, నీకు అవమానం ఇచ్చేది ఏంటో చూస్తున్నాడు, నీ అపజయం ఏంటో చూస్తున్నాడు, సాతాన్ని జీవితాన్ని ఎక్కడ నలిపేస్తున్నాడో చూస్తున్నాడండి. ఆయన మనుషుడు కనిపించలేదేమో, నీ చుట్టూ వాళ్ళు కనిపించలేదేమో, నీ భర్త కనిపించలేదేమో, నీ భార్య కనిపించలేదేమో, నీ బిడ్డలు కనిపించలేదేమో, దేవునికి కనిపిస్తుందని చెబుతున్నాడు ఈరోజు. నువ్వు ఆ దేవుణ్ణి గుర్తించగలుగుతున్నావా? ఆ దేవుణ్ణి గుర్తించగలుగుతున్నావా? దేవుణ్ణి నీకు ఇస్తాను అంటే ఆగగలుగుతున్నావా? దేవుడు నీకు ఇస్తానంటే ఎదురు చూడగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న పొరపాట్లు ఇతరులకు బాధ పెట్టిస్తున్నావా? కష్టమవుతుందా, నష్టమవుతుందా? అనవసరంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోకూడదంటే దేవుని సమయం కొరకు ఎదురు చూడాలండి, దేవుని త్రోవ కొరకు ఎదురు చూడాలండి. ఈరోజు దేవుడు చూస్తున్నాడండి ఆయన. దిస్ ఇస్ ద గాడ్ వి సర్వ్, అంటే మనం వెంబడిస్తున్న దేవుడే మనల్ని చూస్తున్నాడు. ఆయన సజీవమైన దేవుడు, మన ప్రస్తుత దినము చూస్తున్నాడు, ఆయన మన ప్రతి జీవితాన్ని చూస్తున్నాడు, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, మన జీవితంలో ప్రతి విషయంలో ఆదరించాలనుకుంటున్నాడు. ఎందుకంటే హీ కేర్స్ ఫర్ యూ, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. నీకు ఆదరణ ఏ రీతికి ఇవ్వాలనుకుంటున్నాడు? క్రియలో ఆదరణ ఇవ్వడానికి. ఈరోజు నీ కీడుని దేవుడు మేలుగా మార్చగలడు, నీ బాధని మేలుగా మార్చగలడు, నీ నష్టాన్ని మేలుగా మార్చగలడు. ఇంకొకటి నన్ను బాధ పెట్టాడండి, ఆయన వల్ల నా జీవితం ఆగిపోయిందండి, ఈ మనిషి వల్ల నా జీవితం ఆగిపోయిందండి అని అనుగుతూ కూర్చున్నావేమో. ఒకసారి ఆలోచిస్తావా? దేవుడు నీ మనసు చూస్తున్నాడు, నీ జీవితం చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. దేవుని ఈరోజు నువ్వు సమర్పించుకుంటే నీ జీవితాన్ని ముందుకు నడుస్తావు, వాళ్ళ మాటలు తీసుకుంటే ముందుకు వెళ్ళలేమో, ముందుకు వెళ్ళలేము, ఆగిపోతావు. దేవుడు చూస్తున్నాడు, నీ బాధని గ్రహించుకోలేవు. ఇంకా దేవుడు నీ జీవితాన్ని చూసి సరిచేయాలనుకున్న దాన్ని గుర్తించలేని పరిస్థితికి వెళ్ళిపోతామండి. దేవా నా జీవితాన్ని చూడు అని నువ్వు చెబితే మన జీవితంలో నిజమైన విజయం ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏ విధమైన ఆదరణ కావాలి? నీ అంతరంగంలో ఏ బాధ ఉంది? ఏ సంబంధాల్లో విరిగిపోయి ఉన్నావు? ఏ బాధ గతంలో ఏ బాధను చూసి, ఏ నిందను చూసి, ఏ అవమానం చూసి ఈరోజు నువ్వు ఆగిపోయిన స్థితిలో ఉన్నావు? ఏ పాపం వల్ల నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు? ఏ పాపం వల్ల ఎలా దాన్ని ఉదిరించుకోవాలని ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? ఆ పాపాన్ని ఉదిరించుకో ప్రయత్నం చేస్తున్నావు? ఆలోచించండి, గతంలో నుంచి, గత పాపం నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నావేమో, గత బలహీనత నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నావేమో, గతంలో చేసిన నిర్ణయాల ద్వారా, జరిగిన పొరపాట్ల ద్వారా సరి చేసుకోవాలని చూస్తున్నావేమో. నీ సొంత శక్తితో చేస్తే కుదరదండి. ఈరోజు నువ్వు ఎటువంటి బాధ అయినా, ఎటువంటి బానిసత్వం నుంచి విడుదల పొందాలన్నా, ఎటువంటి కీడు నుంచి నువ్వు తప్పింపబడాలన్నా, ఎటువంటి నింద నుంచి నువ్వు తప్పింపబడాలన్నా, ఎటువంటి అవమానం నుంచి నువ్వు తప్పింపబడాలన్నా, ఎటువంటి పరిస్థితికి నువ్వు వెళ్ళినా, ఒకవేళ నువ్వు ప్రేమించిన వారు నిన్ను వదిలి వెళ్ళిపోయినా, నిన్ను మరణించినా, మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నిన్ను వదలలేదు, దేవుడు నిన్ను వదలలేదు. వాట్ ఎవర్ హ్యాపెన్, ఏ పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటలేదు, ఇంకా దాన్ని అర్థం చేసుకుంటలేదు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా నిదానంగా దేవునికి నువ్వు తెలియజేస్తే, నిదానంగా నీ జీవితంలో దేవుని జవాబు ఎదిగితే స్పందన దొరుకుతుందండి. మొదటి పేతురులోని 5వ అధ్యాయం 7వ వచనంలో, క్యాస్టింగ్ ఆల్ యర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ, నీ చింత యావత్తు ఆయన మీద ఇయ్యండి, ఎందుకంటే ఆయన నిన్ను పట్టించుకునేవాడు, ఆయన నిన్ను ఆదరించేవాడు. మన గూర్చి చింతించుచున్నాడు కనుక
మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు లోకంలో మనల్ని మన కొరకు చింతించేది ఎవరు? నీ గురించి ఆలోచించేది ఎవరు? నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరిని ఉన్నారా? కానీ దేవుడు ఈ లోకంలో ఉన్నానంటున్నాడు, ఈ లోకంలో నీ గురించి చింతిస్తున్నానంటున్నాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మనుషుల మీద వేయకండి. ఒకవేళ ఈరోజు నువ్వు ఎడారికి వెళ్ళలేదేమో, అందరున్న చోటే ఎడారి జీవితాన్ని బ్రతుకుతున్నావేమో, ఒంటరితనాన్ని బ్రతుకుతున్నావేమో, దేవుడు ఈరోజు నీ పక్షాన్ని ఉంటానంటున్నాడు, నిన్ను చూస్తున్నానంటున్నాడు, నీ బాధను చూస్తానంటున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నానంటున్నాడు. ప్రతీది కూడా నువ్వు ఇది అర్థం చేసుకోవాలండి. నీ కన్నీరు ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో అండి, దీనికి చక్కటి మాట ఒకటి వద్దండి. కీర్తనలు 56:8 వచ్చిన ఒకసారి చదువుదామండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎప్పుడన్నా గుర్తించారా? అంటే మన సంచారము, మనం చేస్తున్న పనులన్నీ దేవుడు గుర్తించాడంట. మన కన్నీరు ఆయన బుడ్డిలో ఉన్నాయంట, అంటే ఆయన పాత్రలో ఉన్నాయంట, ఆయన భద్రపరిచాడట. నేను ఏడ్చినప్పుడు నా కన్నీరు ఎండిపోతుంది. ఎప్పుడన్నా కనిపెట్టారా? కొన్నిసార్లు ఏడ్చినప్పుడు మనమే తుడుచుకుంటాం, నీళ్ళు అక్కడే ఉంటాయి. ఇందుకు తెలుసా? వ్యర్థమైన ఏడుపు అది. నీ జీవితంలో ఎండిపోతుందంటే, ఏడ్చినప్పుడు కన్నీరుతో దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు నా కళ్ళు ఎండిపోయి అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు లాగేసుకున్నాడు అనమాట. దేవుడు ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడనమాట, భద్రపరిచాడంట. ఇదిగో నా బిడ్డ కన్నీరు విడిచాడు, వీడి కొరకు నేను ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలి అని ఎదురు చూస్తున్నాడంట ప్రభు. నువ్వు అర్థం చేసుకుంటలేదు, ఎవరిని చూసి ఏడుస్తున్నావు నువ్వు? ఏ మనుషులు చూసి సాయం అడుగుతున్నావు? లోకంలో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన భద్రపరుస్తానంటున్నాడండి. భద్రపరుచుకుని ఆయన ఏం చూసుకుని కూర్చుంటే, ఊరకు కూర్చుంటే దేవుడు కాదండి. ఆయన క్రియలో నీకు స్పందనిస్తానంటున్నాడండి, నీకు సహాయం చేస్తానంటున్నాడండి ప్రతి విషయంలో, ప్రతి విషయంలో. తర్వాత వచ్చిన కూడా చదువుతా ఇప్పుడు 1 Peter 5:10 వచ్చిన ఎంత అద్భుతమైన ప్రమాణమో, ఎంత అద్భుతమైన వాగ్దానమో దేవుడు మనకిస్తున్నాడు. చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ, మీరు శ్రమ పడిన పిమ్మట. ఏంటంటే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. బలపరుచును ఎక్కడ? పైన, ఇక్కడ పరలోకంలోనా? ఇక్కడ. పరలోకంకి వెళ్ళే ముందు రక్షణ పొందాలండి. పరలోకం రేపు వచ్చేస్తుందంట, పరలో రాకడ ఈరోజు వచ్చేస్తుందంటే వెళ్ళిపోదా? అంటే నువ్వు ఎప్పుడు మరణిస్తున్నావు, మరణిస్తావో మనకు తెలియదు కదా. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఆలస్యం చేసేది ప్రతి మానవుడు ఆయన మార్గంలోకి రావాలి, ప్రతి మానవుడు ఆయన రక్షించాలి, ప్రతి ఒక్కరి కొరకు నేను మరణించానని చెప్పడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు గుర్తిస్తలేదు ఏంటంటే నీ కన్నీరుని దేవుడు పట్టించి పెట్టుకుంటున్నాడు. ఈరోజు నీకు దేవుని మార్గము, దేవుని సహాయము, దేవుని ఇస్తున్న విజయము, స్థిరమైన జీవితం ఈ లోకంలో కావాలంటే దేవుణ్ణి నువ్వు అడగాలండి. నువ్వు అడగట్లేదండి. ఇంకా కొంతమంది ఈ ప్రమాణాన్ని గుర్తించలేకపోతున్నాడండి, కొంతమంది దీన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. నీకు ఆదరణ ఇస్తాడు, కంఫర్ట్ ఇస్తాడు, బలం ఇస్తాడు, నిజం ఇస్తాడు, యథార్థత ఇస్తాడు, విజయం ఇస్తాడు, సహాయం ఇస్తాడు, అన్ని రీతులుగా నిన్ను బలపరుస్తాడు.